ఎంతో మంచి మనసుతో మన ఆశ్రమ వీడియోలు చూస్తున్న మీ అందరికీ మన ఆశ్రమ వృద్ధుల ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే, మన ఆశ్రమంలో ఇద్దరిని బయట తీసుకెళ్ళాను, వాళ్ళు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళాను అనేది ఈరోజు మన వీడియో. ఈ రకంగా ఆశ్రమం అంటే బాధ్యతగా చేయాలంటే ఎన్నో చేయొచ్చండి. అట్లా కాదు, వాళ్ళకు పూటకంత అన్నం పెట్టేసి గమ్మున వదిలేస్తే ఏమీ ఉండదన్నమాట పనులు. కాకపోతే బాధ్యతగా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఈ రకంగా మనం చేయాల్సి వస్తుంది. దానికని ఈ విధంగా చేస్తాను, నేను చేసిన పనులు మీ ముందుకు తీసుకొస్తాను. అది మీరు మంచిగా తీసుకోవచ్చు, చెడుగా తీసుకోవచ్చు, నిర్ణయం మీదండి. ఇంక ఇక్కడైతే మాత్రము పద్మావతమ్మ గారు, తను వచ్చి దగ్గర దగ్గర నెల రోజులైంది మన ఆశ్రమానికి వచ్చి. తను ఎందుకు వచ్చారంటే, మన ఆశ్రమంలో ఆర్థికంగా బాగుండేవాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు కదండి, అలాగని వచ్చారనమాట. కాకపోతే ప్రస్తుతానికి తన చేతులు డబ్బులు అయితే లేదు, డబ్బులు తనవంటూ ఉండాయి కాకపోతే తన చేతుల్లో లేదు. కాబట్టి వచ్చి ఒకసారి ఇక్కడ కొద్ది రోజులు ఉండేసి పోదాము, మళ్ళీ డబ్బులు అడ్జస్ట్ చేసుకొని వద్దాము అన్నట్లుగా వచ్చారు. కానీ అడ్వాన్స్ ఏదైనా పే చేయాలా అని అనుకున్నారు. కాకపోతే నేను చెప్పాను, వద్దమ్మా, మీకు వయసు మీద పడింది, అది కాకుండా మీకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది కదా, కొద్ది రోజులు చూడండి, మీకు అన్నీ నచ్చితే మళ్ళీ కావాలంటే చూద్దాం అన్నట్లుగా చెప్పాను. అదే రకంగా చేశారు. ఇక్కడైతే అందరితో అందరికీ చెప్తున్నారనమాట, బయలుదేరినప్పుడు అందరికీ చెప్తున్నారు బయలుదేరుతానమ్మని. కాకపోతే 2 రోజుల నుండి ఏడ్చారండి పాపం, 2 రోజుల నుండి తను ఇక్కడ ఏడ్చారు. ఎందుకంటే ఇక్కడ వదిలిపోబుద్ధి కాలేదు నాకు, ఇక్కడే బాగుంది అన్నట్లుగా. కాకపోతే చూద్దాం, ఆమెకు రుణం ఉంటే ఇక్కడికి వస్తారు. నేను అదే చెప్పాను, అమ్మ మీకు భగవంతుడు ఇక్కడే రాసింటే ఖచ్చితంగా మీరు ఇక్కడికే వస్తారు అన్నట్లుగా చెప్పాను. చూద్దామండి, అంతే కదండి, ఎక్కడ నిద్రపోవాలన్నా, ఎక్కడ భోంచేయాలన్నా, ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడ మన ఏదంటారు ప్రాణాలు పోవాలన్నా, అది కూడా అది భగవంతు నిర్ణయమే. ఎక్కడ ఉండాలా, ఏ స్థానంలో ఉండాలా అనేది కూడా భగవంతు నిర్ణయం, మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి ఈ రకంగా చెప్పాను తనకైతే మాత్రము. తనైతే చాలా బాధతో బయలుదేరారు, ఇంకా ఏం చేయలేం కదండి, మన చేతుల్లో ఏమీ లేదు. తనకైతే డబ్బులు తన వంటూ ఉన్నాయంట, కానీ ఎవరి దగ్గర బంధువుల దగ్గర ఉన్నాయంట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తన చేతికి వస్తే తన తర్వాత వస్తారంట. సరే అమ్మా, నీకు డబ్బులు లేకపోతే పోనీలే, అందరితో కలిసి ఉండు అంటే, ఆమెకి ఏమంటే కొంచెం ఆరోగ్యం బాగలేదు కదండి, కాబట్టి కొంచెం సపరేట్గా ఉండాలని ఇష్టము, అది చెప్పారు తన ఆలోచన. సరే అమ్మా, మీ ఇష్టం అన్నట్లుగా చెప్పాను. అంతే కదా, అది వాళ్ళ నిర్ణయం. ఇంక ఇప్పుడైతే మాత్రము బయలుదేరేశారు. ఇంకా తనతో పాటు ఇంకెవరమ్మా అని అనుకుంటున్నారా? కాకపోతే ఫస్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేసింది తనకు కాదండి, ఎవరైతే పద్మావతమ్మ గారు ఉన్నారో తనకు కాదు, మన శారదమ్మ గారికి. ఇదిగోండి, మన శారదమ్మ గారు బయలుదేరుతున్నారు కదా. శారదమ్మ గారు ఎక్కడ బయలుదేరేస్తున్నారమ్మా అని అందరూ అనుకుంటున్నారా? అవునండి, శారదమ్మ గారు కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు. అవునండి, శారదమ్మ గారు హైదరాబాద్కి వెళ్తున్నారు. చాలా రోజుల నుండి ఇక్కడైతే బాధపడుతున్నారు పాపము. శారదమ్మ గారు హైదరాబాద్కి వెళ్తున్నారండి. ఏమంటే, తను అక్కడున్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు తనకి ఫెన్షన్ వచ్చేదంట, ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ వచ్చేదంట. తను వచ్చి జాయిన్ అయినప్పుడు ఎవరో మూడో వ్యక్తి జాయిన్ చేపించారు. మాకు తెలియదు, తను బయట కూర్చొని ఉన్నప్పుడే ఇంకా వాళ్ళు వచ్చి ఆశ్రమం దగ్గర బీడీ కాలనీలో ఉన్నప్పుడు జాయిన్ అయింది. బయట కూర్చొని ఉంటే మేము మాట్లాడకముందే మూడో వ్యక్తి వచ్చిన వ్యక్తి తనకేదో ఏం మాటలు చెప్పాడో, ఏం మాయ మాటలు చెప్పాడో తెలియదు, కానీ చెవులోని కమ్మలు, అదేవిధంగా ఏటీఎం కార్డు కూడా తీసుకునేశాడంట. మళ్ళా తను ఇంకా అన్ని సంతకాలు అయిపోయే వరకు మాకేం చెప్పలేదు, మళ్ళీ కూడా ఏమీ చెప్పలేదు, తన బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ నెల తర్వాత బాబుకు, అనిల్ బాబుకు చెప్పిందంటే శారదమ్మ, ఇట్లా ఏటీఎం కార్డు కానీ మళ్ళీ దాంతోపాటు కమ్మలు కూడా ఆమెకి ఆయనకి ఇచ్చేశాను. ఇంకా ఆయన ఎవరో మనకు తెలియదు కదా, ఇంకేం మనం ఏం అడుగుతాం, ఆమె ఇచ్చిన తర్వాత ఆమె సొత్తు ఆమె ఇష్టం కదా, మన సబద్ధంలే. కాకపోతే ఏటీఎం కార్డు మాత్రము బ్లాక్ చేపించేశాడు బాబు, బ్లాక్ చేపించేశాడు ఏటీఎం కార్డు, బ్లాక్ చేపించాడు. కాబట్టి అది పని చేయలేదు, అది అట్లే ఉండిపోయింది. కాకపోతే ఏమంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శారదమ్మ గారు చెప్తారే, నా అకౌంట్లకు డబ్బులు పడి ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ పడి ఉంటుంది, చూడండి, చెక్ చేయండి, చెక్ చేయండి అన్నట్లుగా చూద్దాంలే అని మేము గమ్మున ఉండిపోయాం. కాకపోతే మొన్నటికి చెక్ చేస్తే అకౌంట్లో తన డబ్బులు పడిందండి, మొత్తం నెలలా పడిన డబ్బులంతా కూడా 52,000తో పడిందంట అమౌంట్ పడింది. దానికని తనేమో, అమ్మ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను, నాకు తెలుసు, నేను వెళ్తాను అని ఎట్లా చెప్పారు. ఎట్లని మనం ధైర్యంగా పంపిస్తాము, పెద్ద ఆవిడ తనను ఒంటరిగా ఇంత దూరం అంటే పంపించాలంటే కష్టం కదా, ఎక్కడో హైదరాబాదు, ఎక్కడో చిత్తూరు డిస్టిక్ ఉండేది, ఎట్లా పంపిస్తాం మనము.
దానికని ఇంకా జయాన్ తోడు పెట్టి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి ట్రైన్ టికెట్ బుక్ చేసామన్నమాట. ఎప్పుడు నెల ముందే బుక్ చేసాం ట్రైన్ టికెట్. ఇంకా పనిలో పని ఆవిడని కూడా అట్లే పంపిస్తే అవుతుంది అన్నట్లుగా ఈ రకంగా ప్లాన్ చేసాం. ఏమంటే ఫస్టే ఆవిడతో అట్లే మాట్లాడాము ఫోన్లో, ఆవిడ రాకముందే ఫోన్లో కూడా అదే మాట్లాడాము. ఏమంటే నువ్వు వచ్చి కొద్ది రోజులు ఉండి చూడమ్మా, దాని తర్వాత నువ్వు కావాలంటే నువ్వు డబ్బులు రెడీ చేసుకునేదో, నువ్వు అందరిలో ఉండేదో, ఇల్లు కొనుక్కునేదో, ఏదో ఒకటి చేద్దవు అన్నట్లుగా చెప్పాను. వచ్చారు, రెండు రోజులు ఉండారు, ఇంక పంపించాల్సిన బాధ్యత మందే కదా, లేకపోతే వాళ్ళు అక్కడ నుండి వచ్చి తీసుకుపోవాలంటే కష్టం అన్నట్లుగా ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేసి ఆమెను కూడా ఈ రకంగా వాళ్ళతో పాటు పంపిస్తున్నాం. ఏమంటే మన బాధ్యత కదండి, మన దగ్గరికి వచ్చిన తర్వాత సేఫ్గా వాళ్ళు చేర్చడం అనేది మన బాధ్యత, దానికని ఈ రకంగా. ఇంక ఎప్పుడైతే చిత్తూరుకు బయలుదేరామండి, రైల్వే స్టేషన్కి బయలుదేరాం, చిత్తూరులో కదా వాళ్ళు ట్రైన్ ఎక్కాల్సింది. ఇంక చిత్తూరుకు అయితే నేను, అనిల్ బాబు, అదేవిధంగా మన శారదమ్మ గారు, పద్మావతమ్మ గారు, జయ అందరూ కూడా బయలుదేరామన్నమాట. ఇంకా చిత్తూరులో అయితే సాయంత్రం 5:30 ట్రైను. ఇక్కడికి వచ్చామా ఈవినింగ్ టైంలో. ఇక్కడ నుండి హైదరాబాద్ కాచిగూడకి వెళ్తుంది ట్రైను. అక్కడ వీళ్ళు ట్రైన్ దిగంగానే మన అభిమానుల్లో ఒకరు అన్న వదినవుతారండి. అభిమాని తను మనస్ఫూర్తిగా నేను అన్న అని పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తాను. ఆ మాట చెప్పడానికి ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. ఆనంద భాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి నాకు, అన్న వదిన ఉన్నారన్నమాట. ఆ రకంగా అన్న వాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారండి నాకు మీలోనే. వాళ్ళు మీకు కూడా తెలుసు, ఇంతకుముందు వీడియోలో పెట్టాను నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. తన పేరు శర్మ గారు అనమాట. ఇప్పుడు వీడియో తీయమని చెప్పి జయాకి చెప్తే వద్దు వద్దు చెల్లమ్మ వీడియోలో పెట్టేస్తారు, నేను చేసిన దానికి సార్థకం ఉండదు, వద్దులే అన్నట్లుగా చెప్పారంట. ఇంకా అక్కడ ట్రైన్ దిగంగానే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాళ్ళకి అంతే స్నానాలకు ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఇంకా అక్కడ ఏదైతే బ్యాంకు వర్క్ ఉందో అవన్నీ కూడా తనే చూసుకుంటున్నారన్నమాట. ఆ రకంగా ఉంటుందండి. మీరంతా ఇంతగా అభిమానించడం అనేది అసలు నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుందో దానికి అసలు మాటలు లేవండి, అసలు మాటలు రావట్లేదు. మీ అభిమానాన్ని పొందడం నా అదృష్టం. ఈ రకంగా ప్రతి ఊర్లో, ప్రతి ఊర్లో మన అభిమానులు ఉన్నారండి, అది చాలా సంతోషం, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంక ఇక్కడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామా, ఇంక ఇక్కడ మమ్మల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టేశారు. నాకైతే కారులో కాలు దగ్గరకు పెట్టుకొని కూర్చోవడం వల్ల కొంచెం కాలు నొప్పి అనిపించింది, కాలు చాపుకొని అక్కడ కూర్చున్నాను. జయ, అనిల్ బాబు ఇద్దరు వెళ్ళి, ఇంక టీ టైం కదండి, మేము ఆశ్రమంలో టీ తాకుండా వచ్చేసాం కదా, భోజనం చేసాము, ఇంక అందరికీ చెప్పేసి బయలుదేరేసాం. ఇంక ఆశ్రమంలో అయితే అడావుడి, ఆ రోజు అన్నగానే మన అభిమానులు వస్తున్నారు వెళ్తున్నారు, ఇంక వాళ్ళతో మాట్లాడి అడావుడిగా బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడైతే కాలు చాపుకొని కూర్చున్నాను. పిల్లలు వెళ్ళి ఈ రకంగా సమోసాలు, అదేవిధంగా టీ తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి సమోసాలు, అందరూ ఒక పెద్ద పెద్ద సమోసా ఒకటి తిన్నాము, చట్నీ వేసుకొని, చట్నీ కూడా ఇచ్చారు అందులో, చాలా బాగుండింది, తిన్నాము. ఇంకా తినేసి హ్యాపీగా టీ తాగేసామన్నమాట. టీ టైంలో టీ అలవాటు ఉంటుంది కదండి, వీళ్ళకి కూడా మన పెద్దవాళ్ళకు కూడా టీ అలవాటు ఉంటుంది కాబట్టి ఇంక వాళ్ళకు కూడా టీ తెచ్చి ఇచ్చేసాం. టీ తాగేసి వాళ్ళైతే ట్రైన్ ఎక్కేశారండి. నేనైతే మాత్రం ఒక చోటు గమ్మును కూర్చునేసాను, ఎందుకంటే ఎక్కువ నడిస్తే కూడా నాకు ఇంకా కాలు నొప్పి ఎక్కువ అవుతుంది కదా. ఈ మధ్యకాలంలో నడవడమే ఎక్కువ పని అయిపోయిందండి నాకైతే మాత్రం, ఎక్కువ నడుస్తున్నాను, కాకపోతే తప్పదు కదా. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమంటే ఇక్కడ అవునమ్మా అనిల్ వెళ్తున్నాడు కదా, వదిలేయచ్చు కదా, వాళ్ళు వెళ్తారు కదా పని అన్నట్లు, కాకపోతే నాకు మనసు ఒప్పుకోదండి. వాళ్ళని దగ్గరుండి అన్ని గమనించి వాళ్ళని పంపిస్తేనే నాకు మనసు ఒప్పుకుంటుంది అనమాట. ఉండి అండి, ఏముంది, మీ అందరూ నా మంచి కోరుకుంటున్నారు, అదేవిధంగా భగవంతుడు కూడా నాకు అండుగా ఉంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఏమంటే మీ అందరూ ఎప్పుడైతే మంచి కోరుకుంటారో అప్పుడు తదాస్ దేవతలు తదాస్త అంటాడు కదా, దానికని ఆ రకంగా ధైర్యం అనమాట నాకు. ఇక్కడైతే డబ్బులు లెక్క పెడుతున్నాను కదండి, అక్కడ జయాకి ఇచ్చానండి. ఏమంటే ఖర్చులకి ఇవాళ డబ్బులు కావాలి కదా, దానికని 10,000 రూపాయలు ఇచ్చాను. టికెట్లు అయితే బుక్ చేసాం, రావడానికి పోవడానికి టికెట్లు బుక్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే డబ్బులు ఇచ్చాను. అక్కడ ఏం చెప్తున్నానంటే డబ్బులు ఇక్కడ నీకు ఇస్తున్నాను కదా, నువ్వు ఫస్ట్ జోబులో పెట్టుకో, దాని తర్వాత ప్లేస్ మార్చేసేయి అన్నట్లుగా చెప్పాను. ఫస్ట్ జయాకి అర్థం కాలేదు, మళ్ళీ చెప్పాను. ఏమంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో నీకు ఇస్తున్నాను కదా డబ్బులు, నువ్వు జోబులో పెట్టుకో అన్నట్లుగా చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అనమాట. జోబులో పెట్టుకున్నావు కదా, అక్కడ ఎవరైనా చూసి ఉంటారు కదా, దానికని జోబులో డబ్బులు పెట్టద్దు, నువ్వు ఎక్కడన్నా ప్లేస్ మార్చేసి ఇంకో జోబులోకి లేకపోతే బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకుని అని. ఎందుకంటే ఎవరన్నా వచ్చి జోబు దగ్గరంటే చూసేసి కొట్టేస్తే కష్టం కదా పాపము. మన జయాకి ఇంకా కొంచెం బయట తిరగడము ఇట్లాంటివి కొంచెం అలవాటు తక్కువ అండి, కాకపోతే బాగా హుషారు ఉండాడు, తెలివిపరుడే. కాకపోతే ఏమంటే ఇంకా కొన్ని తెలియదు అనమాట, తెలుసుకోవాల. ఎందుకంటే మామూలుగా అంతే కదండి, చిన్నప్పటి నుండి ఎట్లా వాతావరణంలో పెరిగింటే అట్లే ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే ఇద్దరు కూడా అమ్మ వెళ్ళొస్తాము, మీ ఆరోగ్యం జాగ్రత్త, శారదమ్మ గారు అయితే నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అట్లా చెప్తా అంటే నాకు ఒక బిడ్డకు తల్లి చెప్పినట్లు అనిపించిందండి.
ఇంకెక్కడైతే ఆవిడ కూడా ధైర్యం చెప్తున్నాను, అమ్మ భగవంతుడు మీకు ఇక్కడ రాసి ఉంటే తప్పకుండా మీరు ఇక్కడ వస్తారు, మీరేం ఆలోచన చేయొద్దండి అన్నట్లుగా చెప్తున్నాను. దానికని ఆవిడ దండం పెట్టి చెప్తున్నారు, అమ్మ నాకు ఇక్కడికే రావాలనుంది అన్నట్లుగా. చూద్దాం. అదేనండి, వృద్ధాప్యంలో మామూలుగా ఏమంటే డబ్బులు నగలు ఆస్తులు ఇవన్నీ కూడా మీకంటూ ఏదన్నా కొంచెం పెట్టుకుంటే మంచిది. ఎవరి చేతికో ఇస్తే ఇప్పుడు వాళ్ళని ఎదురు చూడాలి కదండి, వాళ్ళు మంచోళ్ళే కావచ్చు కాదని లేదు, కాకపోతే ఏమంటే వాళ్ళకు కూడా ఆ సమయంలో వాళ్ళు ఆ డబ్బులు అరేంజ్ చేయలేకపోతే అది ఇవిడికే కదండి కష్టము. దానికని ఎప్పుడూ కూడా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు మీకు డబ్బులు అనేది మీకుంటే కొంచెం అంటే ముందు నుండేనే పూర్తిగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోకుండా కొద్దిగా ముందు నుండే కూడా మనకంటూ కొంచెం ఏదో ఒకటి పెట్టుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే డబ్బు ఉంటే మనిషిని చూసేస్తుందని కూడా కాదు, కానీ కాకపోతే కొంచెం సేఫ్టీ అనమాట. ఇంకా తననైతే అనిల్ బాబు ట్రైన్ ఎక్కించి లోపలికి తీసుకెళ్తున్నారండి. నేను అక్కడ దూరంగా కూర్చున్నాను, అదిగోండి అక్కడ కూర్చున్నాను నేను, దానికని బాగా చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే తనని లోపలి తీసుకెళ్ళి ట్రైన్లో కూర్చోబెడతా, అంటే తనకి వేరే చోట వచ్చిందండి, దాని తర్వాత ఆమెకి టికెట్ బుక్ చేశాం కదా దానికని. ఇంకా జయ ఉన్నాడు కాబట్టి చూసుకుంటాడు. నేను జయ అయితే నైట్ అంతా నిద్రపోలేదంటే పాపం, ఒక పక్క ఆమెను చూసుకోవాలా శారదమ్మ గారిని, ఓ పక్క ఈమెను చూసుకోవాలా, దాంట్లో మధ్యలో ఈమెని ట్రైన్ దింపల్లా, ఈమెను వేరే చోట ట్రైన్ దింపల్లా, కాబట్టి 4:30 వరకు ఇంకా నిద్రపోకుండా మెలుకోని ఉన్నాడంట పాపం బిడ్డ. ఎందుకండి ఇక్కడైతే ఆమె ఎక్కినప్పుడు ఎవరు ట్రైన్ ఎక్కలేదు, మళ్ళీ దాని తర్వాత దండిగా వచ్చారంటలేండి. ఇంకా జయ అయితే చూసుకున్నాను నైట్ అంతా. ఇంకా వాళ్ళోళ్ళు వచ్చి మధ్యలో ఇక్కడ ట్రైన్ దిగిన చోట మహబూబ్ నగర్ అనుకుంటాను, అక్కడ ట్రైన్ దిగితే ఇంకా వాళ్ళ బంధువులు అయితే స్టేషన్ దగ్గరకు వచ్చారంటండి, తీసుకెళ్లారంట జయ వాళ్ళకి అప్పగిచ్చేసి. మళ్ళీ వీళ్ళైతే హైదరాబాద్ బయలుదేరేశారు. ఇది ఈవిడ విషయం. ఇంకా మన శారదమ్మ గారు అయితే ఈ వీడియో మీకు వచ్చే లోపల శారదమ్మ గారు వెనక్కి వచ్చేసింటారు, ఆశ్రమానికి వచ్చేసింటారనమాట. ఎందుకంటే వీడియోలు ముందుగా ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసి పెట్టేస్తానండి, డేట్లు పెట్టి అవి ఆ పలానా డేట్ కానీ నాకు తెలుస్తుంది, మీకు అప్పుడు వస్తుంది, మీకు వెనక ముందు వస్తుంది కదా. వెనక ముందు అంటే మీకు లేటుగా వస్తుంది అనమాట, వీడియోలు లేటుగా వస్తాయి. నాకు టైం ఉన్నప్పుడు వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తాను, డేట్ పెట్టేస్తాను, ఆ డేట్కి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఆ రకంగా ఇంక ఇప్పుడైతే బాబు చెప్తున్నాడు ధైర్యంగా ఉండమ్మా ఇబ్బంది ఏం లేదు అన్నట్లుగా. ఇంకా శారదమ్మను జయ ట్రైన్ ఎక్కుతున్నారనమాట, అక్కడ దూరంగా కూర్చున్న నేను, నాకు బాయ్ చెప్తున్నారు. శారదమ్మ అయితే ధైర్యంగా నేను ఒకటే వెళ్ళొచ్చేస్తానులేమ్మా అన్నట్లో చెప్పారు, కాకపోతే నాకైతే భయం అనిపించింది. ఎందుకంటే ఆవిడకి హెల్త్ కూడా బాగుండదు కదండి, ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ కష్టం కదా, దానికనే జయాన్ని తోడు పెట్టి ఈ రకంగా అయితే పంపించానండి. ఇంకా జయ అయితే చూసుకుంటాడు కదా దగ్గర ఉండని. ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, ఒకరో చోటు కూర్చున్నా కూడా నైట్ అంతా నిద్రపోకుండా బాధ్యతగా ఇద్దరిని చూసుకుంటూ తనని ట్రైన్ కరెక్ట్గా ఎక్కడ దింపాలనో అక్కడ దింపి పద్మమ్మ గారిని ఎక్కడ దింపాలనో దింపి ఆ రకంగా వాళ్ళకి అప్పగిచ్చి ఈ రకంగా చేయడం అనేది తన బాధ్యతగా నిద్రపోకుండా. పాపము నైట్ అంతా నిద్ర ఇవ్వట్లేదంట పాపం, అట్లా నిద్ర వస్తే అయ్యో ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుందేమో పాపం, ఆవిడ దిగాల్సిన స్టేషన్లో మిస్ అయిపోతుందేమో అన్నట్లుగా మెలకుగానే ఉన్నాడంట పాపం. ఇంకా అట్లా కాదని ఫోన్లో వీడియోలు కలుపుకుంటా ఏదో ఒకటి చూసుకుంటా అట్లా ఉండిపోయినాడంట. సరేలే జయ పాపం, ఒకరోజు నిద్ర లేకుండా పోయింది నీకే అన్నట్లుగా అన్నాను. ఇంకేం చేసేదండి, ఇదిగోండి వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళకి ముందుగానే టికెట్ బుక్ చేసేసామండి, దగ్గర నెల ముందే టికెట్ బుక్ చేశాము. దాని తర్వాత ఆమెకి ఇంకా 1 వీక్ ఉంది అంటే అప్పుడు బుక్ చేశామన్నమాట. అంటే చెప్పాలంటే ఆవిడ వచ్చిన కొత్తలోనే వీళ్ళు ట్రైన్ టికెట్ బుక్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళ పక్కన చూద్దామంటే ఎక్కడ దొరుకుతాయండి, మనకు దొరకవు కదా, కొంచెం దూరంగా దొరికిందనమాట. కాకపోతే ఇంకా వీళ్ళైతే అక్కడ ఇంకా ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమి అనేది తెలియదండి. ఇది నేను వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన మరుసటి రోజే వాళ్ళు మార్నింగ్ అక్కడ దిగారు, నేను ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే తెలియదు ఇంకా వర్క్లు ఏం జరిగినాయి ఏమి అనేది. ఈ వీడియో మీకు వచ్చే లోపల అన్నీ అయిపోయి ఉంటాయి, అన్ని వర్క్లు జరిగిపోయి ఉంటాయి, జరిగింటాయో జరిగిండవో తెలియదు. వెళ్ళారు అక్కడికి, చాలా రోజులు అయిపోయింది కదండి, అక్కడ బ్యాంకులో అమౌంట్ డ్రా చేసేందుకు అవుతుందో అయ్యలేదో ఏమవుతుందో మనకైతే తెలియదు, చూద్దాం. ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను కదా ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, వాళ్ళు ఏమంటారో ఏమో తెలియదు. నేను అనిల్ బాబు అయితే వెనక్కి వచ్చేస్తున్నామండి. మధ్యాహ్నం భోజనం చేసుకొని చిత్తూరుకు బయలుదేరాం, వాళ్ళని ట్రైన్ ఎక్కించేసాం. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వచ్చే లోపల. ఇంకా టీ టైంలో అక్కడే టీ తాగేసాం కదా కాబట్టి ఇంకెక్కడ మధ్యలో కూడా ఆపలేదు, డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసామండి. స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, బాధ్యతగా చేయాలంటే ఎన్నో పనులు ఉంటాయండి ఈ రకంగా. అట్లేం కాదు ఎవరు బాధ వాళ్ళు పడుకొని ఇల్లే అంటే మనం వదిలేయచ్చు, అట్లా కాదండి, ప్రతీది కూడా బాధ్యతగా మనం చేయాలా, చేస్తే మంచిదని నేను అనుకుంటా, అవునా కదా. నేను చేస్తున్నాను, మీరు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.